మన దేశంలో ఏ ఫంక్షన్ జరిగినా మునక్కాడల సాంబారు తప్పకుండా చేస్తారు. మునగ కేవలం వంటలకే కాకుండా అద్భుతమైన ఔషధ గుణాలున్న వృక్షరాజమని చాలామందికి తెలియదు. మునగ పువ్వు పప్పు కూరకు ప్రధానంగా కావలసినవి 1 కప్పు పువ్వు, 1/2 కప్పు లేత ఆకు, ఉల్లి ముక్కలు, 1/4 కప్పు పెసరపప్పు కావాలి. ముందుగా పెసరపప్పును నీటిలో వేసి ఉంచాలి. పాన్ వేడెక్కగానే తగినంత నూనె వేయాలి. దాంట్లో మినపపప్పు 2 స్పూన్లు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, చిటికెడు ఇంగువ పొడి, కొద్దిగా కరివేపాకు వేయాలి. ఉల్లి ముక్కలు, వెల్లుల్లిపాయలు వేయాలి. మునగ ఆకులు, పువ్వులు, కాయలు, బెరడు కూడా మనకు మేలు చేస్తాయి. ఎన్నో జబ్బుల నుండి విముక్తులను చేస్తాయి. మునగను ఇండియన్ వయాగ్రా అని కూడా పిలుస్తారు. చిటికెడు పసుపు వేయాలి. తగినంత కారం వేయాలి. కారానికి బదులుగా పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. మునగాకు వేయాలి. కాడలు ఏరిపెట్టిన మునగ పువ్వు దాంట్లో వేసి కలపాలి. ప్రత్యేకంగా మునగ పువ్వులు ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద ఒక టానిక్ లాగా పనిచేస్తాయి. పురుషులకు సంబంధించి ఇది ఒక దివ్య ఔషధమని చెప్పాలి. పురుషులలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న సందర్భంలోనూ సంతానలేమి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, శీఘ్రస్ఖలనము మొదలైన శారీరక రుగ్మతలను అద్భుతంగా సరిచేస్తుంది. తగినంత ఉప్పు వేయాలి. పెసరపప్పు శుభ్రంగా కడిగి దాంట్లో వేయాలి. కలిపి మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. దీంట్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.